वेलकम टू सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल मित्रुलारा आंध्र प्रदेश प्रांता चंदनवर अच्छु लेदा तेलंगाण प्रांता चंदनवर अच्छु लेदा पीजी सेट की प्रिपेर अवुतुन्नारा लेदा एपी सेट की प्रिपेर अवुतुन्नारा लेदा तेलंगाण सेट की प्रिपेर अवुतुन्नारा लेदा यूजीसी एनटीए नेट की प्रिपेर अवुतुन्नारा लेदा पीजीटी टीजीटी कोसम प्रिपेर अवुतुन्नारा लेकपोते डीएससी स्कूल असिस्टेंट कोसम प्रिपेर अवुतुन्नारा डीएससी लांग्वेज पंडित कोसम प्रिपेर अवुतुन्नारा लेकपोते डिग्री कॉलेजी लेक्चरर्स जूनियर कॉलेजी लेक्चरर्स वीट कोसम प्रिपेर अवुतुन्नारा लेदा आरसेट कोसम प्रिपेर अवुतुन्नारा लेदा असिस्टेंट प्रोफेसर्स कोसम प्रिपेर अवुतुन्नारा अयिते तेलुगु सब्जेक्ट तो मीरु ए एग्जाम के प्रिपेर अयिनप्पटिकी कूडा మీకు కంటెంట్ అంటే ఒకే దగ్గర ఫుల్ కంటెంట్ అందే విధంగా నేను ఇక్కడ బిట్ బ్యాంక్ని మీకు అందిస్తున్నాను. మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారైనా ఈ వీడియోలు మీరు ఫాలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారైనా కూడా ఈ వీడియోలు మీరు ఫాలో అవ్వచ్చు. మొత్తం తెలుగు కంటెంట్ని తీసుకొచ్చి మీ ముందు నేను ఉంచుతున్నాను. దీన్ని ఎలా వినియోగించుకుంటారు, ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం ఇన్నది. కాకపోతే మొత్తం కంటెంట్ మీ ముందు నేను ఇక్కడ ఉంచుతున్నాను. కాబట్టి మిత్రులారా, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరించి మరింత ప్రోత్సాహం అందిస్తే కనుక మరింత మంచి కంటెంట్తో ప్రతిరోజు కూడా నేను మీ ముందుకి వస్తూ ఉంటాను. అయితే ఈ కంటెంట్ని నేను బిట్ బ్యాంక్ రూపంలో ఎందుకు ఇస్తున్నాను అంటే అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, చక్కగా ప్రామాణిక పుస్తకాలన్నీ కూడా పట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద మీకు మంచి అవగాహన అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా సందర్భాలలో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ ఫేస్ చేసినప్పుడు ఎన్నో తెలిసిన ప్రశ్నలకి తప్పుడు సమాధానాలు పెట్టి బయటకు వస్తూ ఉంటారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత లబోదిబోమని ఏడుస్తూ ఉంటాము. ఇది అందరికీ కూడా సాధారణంగా ఎదురయ్యేటటువంటి సమస్య. అయితే అందుకోసమే కొన్ని సందర్భాల్లో మీరు ఒక కంటెంట్ చదువుతున్నప్పుడు ఆ స్పెసిఫిక్ ఏరియా నుంచి బిట్ ఎలా ఫ్రేమ్ అవుద్ది అని మీకు తెలియకపోవచ్చు. కాబట్టి ఆ స్పెసిఫిక్ ఏరియా నుంచి బిట్స్ని ఎలా మనం అంటే అక్కడ నుంచి బిట్స్ ఎలా ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది అని నేను ఇక్కడ సులువుగా మీ ముందు పెడుతున్నాను. ఓహో, ఈ ఏరియా నుంచి బిట్ ఈ విధంగా రావడానికి అవకాశం ఉంది అని మీకు ఈజీగా తెలుస్తుంది. మీ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఇంకా అంటే మీ యొక్క వే ఆఫ్ ప్రిపరేషన్లో స్టాండర్డ్ అనేది పెరుగుతుంది, ప్రామాణికత అనేది పెరుగుతుంది. అలాగే తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ అనేది మనం అందించేందుకు నాకు కూడా అవకాశం అనేది ఉంటుంది. అందుకోసం ఈ ప్రయోజనాలని నేను ఆశించి ఉన్న కంటెంట్ని బిట్ బ్యాంక్ రూపంలో మీ ముందు నేను ఉంచుతున్నాను. ఇక సద్వినియోగం చేసుకునే విధానం మీ మీద ఆధారపడి ఉంది, కంటెంట్ ఇవ్వడం వరకు నా బాధ్యత. సరే, ఇప్పుడు మనం శ్రీనాథ యుగం నుంచి ఇదివరకే 284 బిట్లను పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు 285వ బిట్ నుంచి మనం చూద్దాం. చాటువుల్లోని ప్రధాన అంశం ఏమిటి? 285వ బిట్ చాటువులలోని ప్రధాన అంశం ఏమిటి? జవాబు అప్రయత్న సిద్ధత. అప్రయత్న సిద్ధత అంటే కవి అక్కడ ఏదో ఒక కవిత్వం రాయాలని చెప్పి ప్రయత్నించి ఆలోచించి అక్కడ కాసేపు ఒక చెట్టు కిందనో లేకపోతే ఒక గొట్టు మీదనో లేకపోతే ఎక్కడో ఒక నదీ తీరపు ప్రాంతంలోనో లేదంటే ఇంకెక్కడో కవిత్వం రాయాలని చెప్పి పెన్ను కాగితం పట్టుకొని కూర్చుని ఆలోచించి రాసేటటువంటి కవితలు ఇవి కావు. కవికి ఆ సందర్భంలో ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, అంటే ఏదైనా కవికి ఆనందం వచ్చినప్పుడు లేదా దుఃఖం వచ్చినప్పుడు లేదా సంతోషం కలిగినప్పుడు లేదా ఏదైనా అవమానము పొందినప్పుడు లేదా గౌరవము పొందినప్పుడు ఇలాంటి సందర్భంలో అనుకోకుండా కవి యొక్క హృదయం నుంచి తటిల్లున అప్రయత్నంగా వచ్చేటటువంటి కవితా రూపాలని చాటువులు అని చెప్పి అంటారు. ఛందోరూపమైనటువంటి కవితా రూపాలని చాటువులు అంటారని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా కవి అనేవాడు ఈ చాటువు రాయడం కోసం ప్రయత్నం అనేది చేయడు. అప్రయత్నంగా అప్పటికప్పుడు స్పాంటినియస్గా కవి యొక్క హృదయంలో ఇవి మెదురుతాయి.
తన మెదడులో తన యొక్క మనసులో కలిగిన భావాల్ని అప్పటికప్పుడు ఆశువుగా కవి బయటికి చెప్పేస్తాడు. అటువంటి పద్యాలని చాటు పద్యాలు అని చెప్పి అంటారు. సరే, కాబట్టి చాటువులోని ప్రధాన అంశము అప్రయత్న సిద్ధత. 286వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్టుగైతే 286వ బిట్టు సిరిగలవానికి చెల్లును, సిరిగలవానికి జల్లును అనేటటువంటి ఈ చాటువును శ్రీనాథుడు రచించాడు. చాలామందికి ఈ బేసిక్స్ కూడా తెలియకపోవచ్చు. చూడండి, సిరిగలవానికి జల్లును అనేటటువంటి ఈ పద్యము, ఇది చాటు పద్యము. సిరిగలవానికి చెల్లును అనేటటువంటి పద్యము చాటు పద్యము. ఈ చాటు పద్యాన్ని ఎవరు రచించారు అంటే శ్రీనాథుడు రచించాడు. శ్రీనాథుడు ఏ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు చెప్పాడు బిట్ అనేది రావచ్చు, అంటే కొండవీడు, పల్నాడు, రాయలసీమ, తమిళనాడు అని అలా బిట్టు వస్తే పల్నాడు అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 287వ బిట్టు సిరిగలవానికి చెల్లును అను చాటు పద్యమును శ్రీనాథుడు పల్నాడు అనే ప్రాంతంని సందర్శించినప్పుడు చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత జొన్నకలి కొన్నయంబలి జొన్నన్నము, జొన్నకలి కొన్నయంబలి జొన్నన్నము అనేటటువంటి చాటు పద్యములో, అంటే ఈ చాటు పద్యము కూడా శ్రీనాథుడు రచించాడు. అయితే ఈ చాటు పద్యములో శ్రీనాథుడు ఏ ప్రాంతపు ఆహార అలవాట్లను గురించి చెప్పాడు అని రేపు పొద్దున బిట్టు మనకి ఫేస్ అయితే అప్పుడు దీనికి జవాబు ఏం రాస్తాము? మీరు చదివినప్పుడు పల్నాడు అని చదువుతారు, అంటే ఇవన్నీ కూడా మీరు చదువుతారండి. ఇవన్నీ కూడా మీరు ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి చదివినప్పుడు ఇవన్నీ కూడా చదువుతారు. కానీ ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు, అంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మీరు చాలా వరకు తప్పు పెట్టి బయటికి వస్తూ ఉంటారు. కాబట్టి చూడండి, జొన్నకలి కొన్నయంబలి జొన్నన్నము అనేటటువంటి ఇది ఈ పద్యము చాటు పద్యము. ఈ చాటు పద్యంని శ్రీనాథుడు చెప్పాడు. ఏ ప్రాంతపు యొక్క ఆహారపు అలవాట్లను గురించి ఈ చాటు పద్యములు చెప్పాడు అని అంటే పల్నాడు అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. జవాబు ఆన్సర్ సి, పల్నాడు ప్రాంతంని సందర్శించినప్పుడు ఈ చాటు పద్యంని చెప్పాడు. లేదా బిట్టు ఇలా కూడా రావచ్చు, శ్రీనాథుడు పల్నాడు ప్రాంతపు ఆహార అలవాట్లను గురించి వర్ణిస్తూ చెప్పిన చాటు పద్యము ఏది క్రింది వాటిలో అని ఒకవేళ బిట్టు వస్తే జవాబు జొన్నకలి కొన్నయంబలి జొన్నన్నము అనేది ఆప్షన్లలో ఉంటే మనం ఈ ఆప్షన్ని గుర్తించాల్సి ఉంటుంది. చూసారా, బిట్టు రెండు రకాలుగా రావచ్చు. జొన్నకలి కొన్నయంబలి జొన్నన్నము అనే చాటు పద్యములో శ్రీనాథుడు ఏ ప్రాంతపు ఆహారపు అలవాట్లను గురించి చెప్పాడు అని బిట్టు అడిగితే పల్నాడు అని మనం రాయాల్సి ఉంటుంది జవాబు. లేదు ఇదే బిట్టుని ఇలా కూడా అడగొచ్చు, శ్రీనాథుడు పల్నాడు ప్రాంతపు ఆహారపు అలవాట్లను గురించి చెబుతూ, అంటే పల్నాడు ఆహారపు అలవాట్లను గురించి వర్ణించి చెప్పినటువంటి చాటు పద్యము క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఆప్షన్లలో జొన్నకలి కొన్నయంబలి జొన్నన్నము అని ఉంటే మనము దీనిని సరైనటువంటి ఆప్షన్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. 287 బిట్లు అయినాయి. ఇప్పుడు 288వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్, కుసుమాస్త్రుండైన కూడా జొన్న కూడే కుడుచున్ అని శ్రీనాథుడు ఏ ప్రాంతపు ప్రజల్ని ఉద్దేశించి అన్నాడు అని రేపొద్దున ఎగ్జామ్లో బిట్టు మనకి ఫేస్ అయితే మనం జవాబుగా పల్నాడు అని గుర్తించాల్సి ఉంటుంది. పల్నాడులో కుసుమాస్త్రుండైన కూడా జొన్న కూడే కుడుచున్ అని శ్రీనాథుడు ఇక్కడ పల్నాడు ప్రాంతపు ప్రజలను ఉద్దేశించి చాటు పద్యంని చెబుతాడు. తర్వాత 289వ బిట్టు రసికుడు పోవడు పల్నాడేశకంగా, 289 బిట్టు చూడండి, రసికుడు పోవడు పల్నాడే సగంగా రంభయైన ఏకుల వడుకున్ అని శ్రీనాథుడు ఎందుకు అన్నాడు, ఏ ప్రాంతం వారిని ఉద్దేశించి పలికాడు? ప్రశ్న మరోసారి, రసికుడు పోవడు పల్నాడే సగంగా రంభయైన నేకుల ఒడుకున్ అని శ్రీనాథుడు ఎందుకు అన్నాడు, ఏ ప్రాంతం వారిని ఉద్దేశించి పలికాడు అని బిట్టు అడిగితే తన పర్యటనలో వరి అన్నానికి మగం వాచిపోవటం వల్ల
ఈ చాటు పద్యంని శ్రీనాథుడు చెప్పాడు పల్నాటి ప్రజల్ని ఉద్దేశించి అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. 290వ బిట్టు చిన్న చిన్న రాళ్ళ చిల్లర దేవుళ్ళ అనేటటువంటి చాటు పద్యాన్ని ఎవరు చెప్పారు అని బిట్టు వస్తే శ్రీనాథుడు చెప్పాడు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ చాటు పద్యాన్ని కూడా పల్నాడు ప్రాంతాన్ని ఉద్దేశించి చెప్తాడు. చిన్న చిన్న రాళ్ళ చిల్లర దేవుళ్ళ, ఇక్కడ శ్రీనాథ యుగం గురించి చెప్తున్నాం కాబట్టి శ్రీనాథుడు అని చెప్పి మనం ఈజీగా గుర్తుపెట్టేస్తాం. కానీ రేపొద్దున్న అక్కడ 4-5 కవుల గురించి అడిగినప్పటికీ అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి చూసుకోండి, చిన్న చిన్న రాళ్ళ చిల్లర దేవుళ్ళ అనే చాటు పద్యాన్ని చెప్పిన వారు ఎవరు అని బిట్టు వస్తే శ్రీనాథుడు అని మనం జవాబు గుర్తించాలి. ఏ ప్రాంతాన్ని ఉద్దేశించి అని అడిగినప్పుడు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నాగులేరు అనేటువంటి ఈ ప్రాంతంని, పల్నాడులో ఉన్నటువంటి నాగులేటి ప్రాంతంని ఉద్దేశించి ఈ చాటు పద్యంని చెప్పాడు అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 290 బిట్లను మనం పూర్తి చేసుకున్నాం, మరిన్ని బిట్లని చూద్దాం. ఇక్కడ 291వ బిట్టు చూడండి. 291వ బిట్టు తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిర్యపు చారు. తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిర్యపు చారు అనే చాటువును శ్రీనాథుడు ఎవరిని ఉద్దేశించి చెప్పాడు అంటే, ఆంధ్రదేశమున పప్పన్నము నెయ్యన్నము అంటే మొదటగా పప్పన్నమును వడ్డిస్తారు. ఆంధ్రదేశమని ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటగా పప్పన్నం అనేది వడ్డిస్తారు. ఇది మన ఆంధ్రుల ఆచారము, మన ఆహారపు సంప్రదాయం. అలా కాదు అని చెప్పి శ్రీనాథుడికి ఇక్కడ మరో ఆహారపు సంప్రదాయాలు ఇక్కడ తగిలాయి. అదేంటది, తొలుతనే అంటే అన్నం పెట్టి పెట్టగానే మొట్టమొదటే ఈ మిరియాల చారు, పెద్ద పెద్ద మిరియాలు ఉన్నటువంటి మిరియాల చారుని మొట్టమొదటనే వడ్డిస్తున్నారు. అంటే పప్పన్నము నెయ్యన్నము అంటే పప్పు నెయ్యి కలిపినటువంటి అన్నము కాకుండా మిరియపు చారుని వడ్డిస్తున్నారు. ఏ ప్రాంతం వారు? తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు చారు. మన ఆహారపు అలవాట్ల ప్రకారం మొదట పప్పన్నం పెట్టుకున్న మిరియాల చారుతో కూడినటువంటి అన్నంని పెట్టారు. మొట్టమొదటే మిరియాల చారుతో అన్నము వడ్డించారు. దానిని ఉద్దేశించి తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు చారు అన్న చాటువును శ్రీనాథుడు ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? జవాబు, తమిళులను ఉద్దేశించి చెప్పాడు. అక్కడ తమిళనాడు ఆచారము అది. తర్వాత 292వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. వెల్లుల్లి తిలపిష్టమున్ మెసవితిన్ అనేటటువంటి చాటు పద్యములో వెల్లుల్లి తిలపిష్టము చల్ల అంబలి ఇవి ఎవరి సామాన్యపు ఆహారపు నియమాలు అని శ్రీనాథుడు పేర్కొన్నాడు. అంటే శ్రీనాథుని యొక్క చాటు పద్యములు, శ్రీనాథుని చాటువుల నుంచి ప్రశ్నలు ఎలా అడుగుతాడు అన్నది ఇక్కడ మనం విశ్లేషణ చేస్తున్నాం. వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ అను చాటు పద్యములో వెల్లుల్లి తిలపిష్టము చల్ల అంబలి ఎవరి సామాన్యపు ఆహార నియమాలు అని శ్రీనాథుడు పేర్కొన్నాడు అని బిట్టు వస్తే కర్ణాటక ప్రాంతం వారి సామాన్య ఆహార నియమాలు అని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. లేదా బిట్టు ఇలా కూడా రావచ్చు, శ్రీనాథుడు కన్నడ ప్రాంతం వారి ఆహారపు అలవాట్లు ఏమని పేర్కొన్నాడు అని బిట్టు వస్తే వెల్లుల్లి తిలపిష్టము చల్ల అంబలి అనే ఆప్షన్లు ఉంటే వీటిని మనం జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. లేదా వెల్లుల్లి తిలపిష్టము చల్ల అంబలి ఎవరి సామాన్య ఆహారపు నియమాలు అని శ్రీనాథుడు పేర్కొన్నాడు అంటే కర్ణాటక ప్రాంతం వారివి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది.
వెల్లుల్లి అంటే మాకు తెలిసిందే వెలుపయ్య. తెలపిష్టం అంటే పిండుడియాలు. తెలపిష్టం అంటే నువ్వులు ఉంటాయి, నువ్వుల నూనె అంటే నువ్వులని గ్రైండర్లో అంటే ఇప్పుడు గానుగు ఆడించిన తర్వాత నువ్వుల్లో ఉన్నటువంటి నూనె అంతా కూడా తీసిన తర్వాత నువ్వుల నూనె మొత్తం పిండిన తర్వాత నువ్వుల యొక్క పొడి అనేది మిగులుతుంది, నువ్వుల పొడి. ఆ నువ్వుల పొడితోటి ఆ పిండుడియారు చేస్తూ ఉంటారు. అవి భలే టేస్ట్ ఉంటాయిలేండి. అయితే ఇటువంటి ఈ పిండి ఉడియాలని అంటే నువ్వులు తొక్కుతో నువ్వు తొక్కుతోటి చేసేటటువంటి ఒక ఆహారపు పదార్థం అన్నమాట. వెల్లుల్లి, తిలపిష్టము, అలాగే చల్ల అంబలి, ఇవి కర్ణాటక ప్రాంతం వారి సామాన్యపు ఆహార నియమాలు అని శ్రీనాథుడు ఇక్కడ మనకి చెబుతున్నాడు. తర్వాత 293వ బిట్టు, సమస్త రాజభోగాలను అనుభవించినటువంటి శ్రీనాథుడను నేడు, అంటే సమస్త రాజభోగాలు అంటే శ్రీనాథుడు అనుభవించని రాజభోగం అనేది లేదు, అంటే రాజులతో సమానంగా అనేకమైన రాజభోగాలని శ్రీనాథుడు అనుభవించాడు. అటువంటి సమస్త రాజభోగాలను అనుభవించిన శ్రీనాథుడను నేడు దరిద్ర దశను అనుభవిస్తున్నాను అంటూ శ్రీనాథుడు వదిలిన చాటుపద్యం ఏది అని బిట్టు వస్తే, కాశిక విశ్వేషన్ కలిసి వీరారెడ్డి అన్న చాటుపద్యము అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 294వ బిట్టు, శ్రీనాథుని యొక్క దైన్య స్థితిని తెలుపుతున్న చాటుపద్యము క్రింది వాటిలు ఏది అని బిట్టు అడిగితే, కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా అన్న చాటుపద్యము శ్రీనాథుని యొక్క దైన్యస్థితిని తెలుపుతున్నదనమాట. లేదా ఇదే బిట్టు ఇలా కూడా అడగొచ్చండి, కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా అనే పద్యములోని 2-3 పాదాలు ఇచ్చి ఈ పాదములు ఎవరి గురించి అంటే ఎవరి దైన్యస్థితిని గురించి తెలుపుతున్నాయి అని బిట్టు రివర్స్లో అడిగితే శ్రీనాథుని యొక్క దైన్యస్థితిని అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 295వ బిట్టు, శ్రీనాథుడు ఏ రాజు కొలువులో కనకాభిషేకం జరిపించుకున్నాడు? జవాబు, ప్రౌఢదేవరాయలు కొలువులో అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది అందరికి తెలిసినటువంటి బిట్టే. శ్రీనాథుడు ప్రౌఢదేవరాయలు కొలువులో కనకాభిషేకం జరిపించుకుంటాడు. 296వ బిట్టు, జననాథోత్తమ దేవరాయ నృపతి చక్రేశ అంటూ కనకాభిషేకం జరిపించుకున్న కవి క్రింది వారులు ఎవరు అని బిట్ అనేది రావచ్చు. చూడండి, జననాథోత్తమ దేవరాయ నృపతి చక్రేశ అంటూ కనకాభిషేకం జరిపించుకున్న కవి క్రింది వారులు ఎవరు? జవాబు, శ్రీనాథుడు. 297వ బిట్టు, కనక స్నానంబు చేసిగాక పొగడంగా శక్యమే దేవరన్ అని అడిగి మరీ కనకాభిషేకం జరిపించుకున్న కవి క్రింది వారులు ఎవరు అంటే, ప్రౌఢదేవరాయల ఆస్థానంకి వెళ్తాడు ఎవరు? శ్రీనాథుడు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రౌఢదేవరాయలు శ్రీనాథుని యొక్క పాండిత్యాన్ని, కవితా పాండిత్యాన్ని మెచ్చుకుంటాడు. ఎందుగురించంటే అక్కడ ప్రౌఢదేవరాయలు ఆస్థానంలో అరుణ గిరినాథ కవి లేదా గౌడ డిండెము భట్టు అనేటటువంటి ఒక ఉద్దండ పిండం అనేది ఉంటుందన్నమాట. అంటే నా అంత పండితుడు ఉద్దండ పండితుడు లేడు అని ఒక గర్వంతో మిడిసిపడుతూ ఉంటాడు. అటువంటి అంటే ఈ అరుణ గిరినాథ కవి యొక్క గర్వంని తన పాండిత్య ప్రతిభతో శ్రీనాథుడు అణచి అతని యొక్క కంచు డక్కని అక్కడ పగలగొట్టించాడు శ్రీనాథుడు. అప్పుడు ప్రౌఢదేవరాయలు శ్రీనాథుని యొక్క పాండిత్య ప్రతిభని మెచ్చి బలా శ్రీనాథ అని చెప్పి ఎన్నెన్నో విధాలుగా పొగుడుతూ ఉంటాడు. ఎవరు? ప్రౌఢదేవరాయలు. అప్పుడు శ్రీనాథుడు ఏమంతరంటే, మహారాజా, నా పాండిత్య ప్రతిభను మాటలతోనే నువ్వు పొగుడుకుంటూ వెళ్ళిపోతే ఎలాగ మీలాంటి వాళ్ళు? మరి మీలాంటి రాజుల నుంచి మా బోటి వాళ్ళం ఏదో ఆశిస్తాం కదా. కనక స్నానం చేసి అంటే నాకు బంగారంతో స్నానం చేయించి పొగడకుండా ఒట్టి మాటలతో పొడి నీ ఆస్థానం నుంచి నీ కొలువు నుంచి నాకు పంపించేస్తావా అని శ్రీనాథుడు ఇక్కడ అడుగుతున్నాడు. కనక స్నానము చేసి కాక పొగడంగా శక్యమే, అది కనక స్నానం చేయకుండా అంటే నాకు కనకాభిషేకం చేయకుండా ఒట్టి మాటలతో పొగడం
నీకు శక్యమా అంటే ఇది న్యాయమా అని శ్రీనాథుడు అడుగుతాడు. అప్పుడు శ్రీనాథుడి యొక్క ఈ మాటలు విన్నటువంటి ప్రౌఢదేవరాయలు కనకాభిషేకం చేస్తాడనమాట. మరి కనక స్నానంబు చేసిగాక పొగడంగా శక్యమే దేవరన్ అంటూ కనకాభిషేకం జరిపించుకున్న కవి క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే శ్రీనాథుడు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 297 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. 298 బిట్టు, జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన వారు ఎవరు? జవాబు శ్రీనాథుడు. 299 బిట్టు, శ్రీనాథుని జన్మస్థలం ఏది? జవాబు కాల్పట్టణం. 300 బిట్టు, బాల శ్రీనాథునికి కవితా ప్రధాతగా నిలిచిన వారు ఎవరు? జవాబు కమలనాభామాచ్యుడు. 301 బిట్టు, విష్ణు భక్తుడు అయిన మైలారు రెడ్డికి శ్రీనాథుడు అంకితం చేసిన గ్రంథం ఏది? జవాబు నందనందన చరిత్ర. 302 బిట్టు, శ్రీనాథుడు తన కవితా పాండిత్యముతో ప్రౌఢదేవరాయల ఆస్థానంన ఎవరిని ఓడించాడు? జవాబు అరుణ గిరినాథ కవిని. 303 బిట్టు, గౌడ డిండిమ భట్టు దుర్హంకార పటాటోపమును పారద్రోలి అతని కంచు డక్కును పగలగొట్టించిన కవి పొంగవులు ఎవరు? జవాబు శ్రీనాథుడు. అయితే ఈ వీడియోలో మనం 303 బిట్టు వరకు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మరిన్ని బిట్లతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.